హలో హైరా నాన్న, నేను రా మీ హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు మీకు కనుల విందుగా ప్రతిరోజు పండగగా విష్ణుకుండినుల కాలం నాటి బౌద్ధ మతానికి చెందిన అనంతరం వైష్ణవంలోకి మారిన ఉండవల్లి గుహల గురించి ఈరోజు మా కాలేజీ పిల్లలు ప్లస్ అఖిలాంధ్రంలో ఉన్న మీరందరూ ప్లస్ తెలంగాణలో ఉన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీరందరూ ఉండవల్లి గుహల గురించి ఈరోజు తెలుసుకుంటున్నారు మీ రఫీ సార్ ద్వారా. ఏ రఫీ సార్? హిస్టరీ రఫీ సార్ ద్వారా. మరి చూడండి, ఒకసారి వ్యూ ఇవ్వండి. ఆనందు, వేణు, మా గోపి, నాగరాజు, మా పౌల్ రాజు, ఒకసారి వ్యూ ఇవ్వండి. ఒకసారి వ్యూ ఇచ్చి మళ్ళీ ఇటు తీసుకోండి. పచ్చడి పొలాలు. అటు రఘు వెళ్తున్నాడు. రఘు వైపు ఒకసారి చూపించండి. ఈయన వెళ్తాడు ఇక. ఒకసారి అటు చూపించండి, ఇటు ఈ రైట్ లో చూపించండి, ఈ రైట్ లో చూపించండి, రైట్. మరి ఇవి వీటిని ఏమంటారంటే అమ్మాయిలు, అమ్మాయిలు వీటిని ఏమంటారంటే గుహాలయాలు అంటారు. ఏమంటారా? గుహాలయాలు అంటారు. అంటే దేవాలయాల నిర్మాణానికి ముందు దేవాలయాలలాగా కట్టిన వాటిని గుహాలయాలు అంటారు. వీటిని ఇంగ్లీష్లో రాక్ కట్ కేవ్ టెంపుల్స్ అంటారు. రాక్ కట్ కేవ్ టెంపుల్స్ అంటే అర్థం ఏంటంటే రాతిని తొలచి చెక్కి ఈ గుహల నిర్మాణం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిగా కొండలను తొలచి ఆలయాల నిర్మాణం చేపట్టిన రాజవంశం విష్ణుకుండినులు. గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ విష్ణుకుండినులకు చెందినటువంటివే ఈ గుహలన్నీ కూడా. అడుగు భవానీ డౌట్. అప్పుడే కాదు, ఇప్పుడే స్టార్టింగ్లో ఉన్నాగా నేను అడగమన్న డౌట్లు తర్వాత అడుగు, రైట్? కాబట్టి విష్ణుకుండినులకు చెంది ఇలా నిర్మాణాలు జరిగింది. మొట్టమొదటిగా అసలు మాట్లాడుకుంటే మా షబానా, మా యువశ్రీ మొట్టమొదటిగా మాట్లాడుకుంటే అసలు ఈ గుహలు బౌద్ధ మతానికి చెందిన, బుద్ధిజానికి చెందిన గుహలు. ఒకసారి అది చూపించండి మళ్ళీ, బౌద్ధ మతానికి చెందిన గుహలు. యాక్చువల్లీ అనసూయ, డౌట్ వచ్చింది అనసూయ, బౌద్ధ మతానికి చెందిన గుహలు. బట్ విష్ణుకుండినులు వచ్చేటప్పటికి ఈ గుహలు ఆనంద వైష్ణవంలోకి మారాయి. విష్ణుకుండినులకి సంబంధించి ఏ విధంగా మారాయి, ఎలా మారాయి, మీకు ఇక్కడ కథ చెప్పాలి. మనకి ఉత్తర భారతదేశంలో శోభ సముద్రగుప్తుడు అనే రాజు ఉన్నాడు ఉత్తర భారతదేశంలో. మా యువశ్రీ, అన్నపూర్ణ, నందు మీరందరూ బాగా వినాలి. ఇటు వచ్చేమో మన విశ్వనాథ్, ఇక సెల్ఫీలు గిల్ఫీలు పక్కన పెట్టండి, కాసేపు రండి. ఉత్తర భారతదేశంలో సముద్రగుప్తుడు అనే రాజు ఉన్నాడు. సముద్రగుప్తుడు అంటే గుప్తులు, గుప్తులు అంటే రుక్సానా వైష్ణవు. ఈ వైష్ణవులు ఉత్తర భారతదేశంలో బ్రహ్మాండంగా వైష్ణవ మతాన్ని విస్తరీకరణ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియన్ హిస్టరీలో చదువుతూ ఉంటారు, సముద్రగుప్తుడిని, సముద్రగుప్తుడు తనను తాను విష్ణు అవతారం అని చెప్పుకొని భారతదేశ చరిత్రలో పరిపాలన చేశాడు సముద్రగుప్తుడు. అంటే వాళ్ళు ఫుల్ వైష్ణవం, వైష్ణవానికి చెందిన దేవాలయాలు కట్టారు, వైష్ణవానికి చెందిన రచనలు చేశారు, సంస్కృతంలో వైష్ణవాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు గుప్తులు ఉత్తర భారతదేశంలో చైతన్య. ఆ తరువాత వాళ్ళు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చారు. ఎవరు? గుప్తులు. వాళ్ళలో పర్టికులర్గా సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశం మీద దండయాత్రలు చేయడానికి వచ్చాడు. దక్షిణ భారతదేశంలో సముద్రగుప్తుడు 12 మంది రాజుల్ని ఓడించాడు. ఆ రోజుల్లో క్రీస్తు శకం 500 ప్రాంతంలో, ఇప్పుడు క్రీస్తు శకం 2020, అంటే సుమారు 1600 క్రితం, ఈ ఏరియా మొత్తం మీద సముద్రగుప్తుడు అనే ఒక రాజు దండయాత్రలు చేశాడు. అతను ఏమంటారంటే యువశ్రీ, హిస్టరీలో ఇండియన్ నెపోలియన్ అంటారు. నెపోలియన్ అనేవాడు ఫ్రాన్స్లో ఉన్నాడు, అతనికి ఓటమి తెలియదు, మన సముద్రగుప్తుడికి కూడా ఓటమి తెలియదు. ఆయన దక్షిణ భారతదేశమే దండయాత్ర చేసి 12 రాజ్యాలను ఓడించాడు. ఆ 12 రాజ్యాలలో మనకి ఇక్కడ పీఠాపురం ఉంది సమీపంలో, అలానే వేంగి అని ఉంటుంది, పెద్ద వేంగి, చిన్న వేంగి అని, ఎక్కడ మనకి ఏలూరు దగ్గర వేంగి, ఆ తర్వాత ఇటు వచ్చి కంచి, అలాగే ఇటు వచ్చి ఏది కొంచెం పైకి వెళ్ళి ఆముదాల వలస, అలానే ఇంకా పైకి శ్రీకాకుళం వైపు దండయాత్రలు చేశాడు సముద్రగుప్తుడు. ఆయన దండయాత్రలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఆయన దండయాత్రలు చేయడంలో ఉద్దేశం ఏంటంటే వాడు వైష్ణవ మతస్థులు కాబట్టి వైష్ణవాన్ని ప్రచారం చేయడానికి ఆయన వచ్చి ఇక్కడున్న రాజులను వైష్ణవంలోకి మార్చడానికి ప్రయత్నం చేశాడు, రైట్? ఈయన మాట విని వేంగిలో, ఏలూరు దగ్గర వేంగిలో, వేంగి అంటే ఏలూరు ఇట్టుంటుంది నందు, ఏలూరు దగ్గర వేంగిలో శాలంకాయనుడు ఏలుకున్నారు విష్ణుకుండినుల కన్నా ముందు వంశం శాలంకాయుడు. మీకు హిస్టరీలో చెప్పాలంటే శాతవాహనులు, తర్వాత ఇక్ష్వాకులు, తర్వాత ఆనంద గోత్రులు, తర్వాత బృహత్పలాయనులు, తర్వాత ప్రాచీన పల్లవులు, శాలంకాయనులు, తర్వాత విష్ణుకుండినులు, తర్వాత వేంగి చాళుక్యులు, తర్వాత కాకతీయులు,
ఆ తర్వాత రెడ్డి దొరలు, ఆ తర్వాత వెలమ దొరలు, ఆ తర్వాత కుతుబ్ షాహీలు, ఆ తర్వాత నిజాం నవాబులు, ఆ తర్వాత మోడర్న్ ఆంధ్ర, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి. అంటే మన పాత చరిత్ర నుంచి బయలుదేరామన్న పూర్ణ. ఇందులో ఐదవ వంశం మనల్ని ఏలింది విష్ణుకుండినులు. వాళ్ళకన్నా ముందు శాలంకాయులు. వాళ్ళు సముద్ర గుప్తుడి యొక్క దండయాత్రను తెచ్చుకునేట ఆయన దండయాత్ర చేస్తే ఆయన ప్రభావంతో వాడు వైష్ణవాన్ని తీసుకున్నారు శాలంకాయులు. పర్టికులర్ రాజు పేరు హస్తివర్మ అనేవాడు. ఆయన తీసుకున్నాడు. ఆ తర్వాత బయలుదేరిన విష్ణుకుండినులు నిర్మించినటువంటి ప్రమాణమైన బృహత్తరమైన నిర్మాణం ఎదుట మనం ఉన్నాం. ఆ నిర్మాణమే ఇప్పుడు ఉండవల్లి గుహలని మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఉండవల్లి గుహలకు మనం చేరుకున్నాం. అంటే పేరులోనే విష్ణు ఉంది. గుప్తులు వైష్ణవ మతస్థులు. సముద్రగుప్తుల్ని దక్షిణాదికి ఆహ్వానించినది చైతన్య శాలంకాయులు. వాళ్ళ తర్వాత గుప్తుల వైష్ణవం విష్ణు పేరు పెట్టుకుని పరిపాలనకు వచ్చిన వాళ్ళు విష్ణుకుండినులు. పేరులోనే విష్ణు ఉంది. వీళ్ళ రాజధాని వినుకొండ, గుంటూరు జిల్లా వినుకొండ వీళ్ళ రాజధాని. ఓ కొండ విను అన్నారంట. ఓ కొండ విను, వినుకొండాయి అది సంస్కృతంలో. విష్ణుకుండాయి, విష్ణుకుండ అనే విష్ణుకుండినులు పాలించిన రాజధాని. ఆ తర్వాత విష్ణుకుండినులు వినుకొండ నుంచి తెలంగాణలో కీసరగుట్టకు వెళ్ళారు. తెలంగాణలో కీసరగుట్ట రెండవ రాజధాని విష్ణుకుండినులు. ఆ తర్వాత వీళ్ళ మూడవ రాజధాని అనంతగిరి, వికారాబాద్లో ఉంది అనంతగిరి, గుర్తుపెట్టుకోవాలి. అక్కడ కూడా శయనిస్తున్న, ఇప్పుడు మీకు చూపిపోతున్న విష్ణుమూర్తి విగ్రహం అనంతగిరిలో కూడా ఉంది. సేమ్ ఉంటుంది అనంతగిరిలో. వికారాబాద్ మరొక రాజధాని విష్ణుకుండినులు. ఆ తర్వాత మరొక రాజధాని దెందులూరు, ఏలూరు దగ్గర. మరొక రాజధాని విజయవాడ. విజయవాడ మీన్స్ కనకదుర్గమ్మ, విజయవాడ మీన్స్ ఉండవల్లి గుహలు, విజయవాడ మీన్స్ మొఘల్ రాజపురం గుహలు, ఇవన్నీ విష్ణుకుండినులు. రైట్? ఇక్కడున్న విష్ణుకుండినులకి అమ్మాయిలనో అబ్బాయిలనో ఇచ్చి సంబంధ బాంధవ్యాలు కలుపుకొని తమిళనాడు కంచికి వెళ్ళారు పల్లవులు. తమిళనాడు వెళ్ళి అక్కడ కూడా ఇలాంటి గుహా దేవాలయాలు నిర్మించారు పల్లవులు. కాబట్టి మీరు రేపు పోటీ పరీక్షలు రాసిన దక్షిణ భారతదేశంలో కొండలను తొలచి ఆలయాల నిర్మాణం చేపట్టినది ఎవరు అంటే విష్ణుకుండినులు. రాజు పేరు అడిగితే మహేంద్రవర్మ తమిళనాడు పల్లవ. అంటే అతను ఇక్కడ అమ్మాయిని చేసుకుని వెళ్ళాడు మన విజయవాడ వచ్చి. అసలు విజయవాడ పేరు ఏర్పడింది కూడా, కనకదుర్గమ్మకి ముందు నిర్మాణం చేసింది కూడా విష్ణుకుండినులే. వైష్ణవం అంటే వీళ్ళకు ప్రాణం. వీళ్ళ దృష్టిలో చాలా వరకు బౌద్ధ చైత్యాలు వైష్ణవంలోకి వీళ్ళ పీరియడ్లో మారడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కనబడుతుంది ఒక బౌద్ధ చైత్యమే, బౌద్ధ చైత్యమే. ఎవరు అమ్మా ఇప్పుడు నన్ను అడగాలి చైత్యం అంటే ఏంటని, ఆ చైత్యాన్ని అడుగు. చైత్యము అంటే ఏంటి అంటే బౌద్ధ భిక్షువుల ప్రార్థనా మందిరాలను శోభ చైత్యాలు అని అంటారు. బౌద్ధ భిక్షువుల ప్రార్థనా మందిరాలను చైత్యాలు అంటారు. అంటే బుద్ధుడు దేవుడు అని అనుకున్నప్పుడు అతనికి ప్రార్థనా మందిరాలు కడితే దాన్ని చైత్యం అంటారు. యాక్చువల్గా ఇవన్నీ కూడా వన్స్ అపాన్ ఎ టైం చైత్యాలే, బౌద్ధ మత చైత్యాలు, బౌద్ధ భిక్షువులు నివసించిన చైత్యాలు. చైత్యము అంటే ఒక చైత్యము కాలగమనంలో వైష్ణవ గుహాలయాలుగా విష్ణుకుండినుల పీరియడ్లో ఏ విధంగా మార్చబడ్డాయో మనం పైన చూస్తాం. రైట్? కాబట్టి ఇది చైత్యము. చైత్యం అంటే బౌద్ధ భిక్షువుల ప్రార్థనా మందిరాలను చైత్యాలు అంటారు. చైత్యము చైత్యాలలో గుహలుగా పరిణామం చెందాయి. బౌద్ధ భిక్షువులు ఎప్పుడు ఉండేవాళ్ళు? యాక్చువల్గా బౌద్ధ భిక్షువులు ఈ బెల్టులో ఉన్నారు. మళ్ళీ మనకి శోభా ఏడుడు ఈ బెల్టులో ఉన్నారు. మళ్ళీ మనకి గుంటుపల్లి అని ఉంది ఏలూరు దగ్గర, అక్కడ ఇటుకరాళ్లతో కట్టిన చైత్యాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న బౌద్ధ భిక్షువులకి అక్కడ ఉన్న బౌద్ధ భిక్షువులకి రిలేషన్ ఉన్నది. కాలగమనంలో ఇవన్నీ కూడా వైష్ణవాల కిందకు మారిపోయాయి. వైష్ణవ క్షేత్రాలుగా ఈరోజు పూజలు అందుకుంటున్నాయి. కాబట్టి మనిషి మహనీయుడు, మనిషి గొప్పడు అని చెప్పుకోవడానికి ఇదే ప్రధానం. విష్ణుగుండిన తొలి రాజధాని వినుకొండ, రెండో రాజధాని కీసరగుట్ట, మూడో రాజధాని వికారాబాద్ అనంతగిరి, నాలుగో రాజధాని దెందులూరు, ఐదో రాజధాని విజయవాడ ఉండవల్లి మొఘల్ రాజపురం. ఈ రాజధానులతో వీళ్ళు విష్ణుగుండినులు అస్తమించారు చరిత్రలో. కాబట్టి విష్ణుగుండినులు వైష్ణవంలోకి మార్చబడినటువంటి ప్లస్ వైష్ణవ దేవుళ్ళకి కూడలి అయినటువంటి ఉండవల్లి గుహల్లోకి ఇప్పుడు మనం వెళ్తున్నాం. రండి రండి మిత్రులారా, రండి. మొట్టమొదటిగా మనం ఇక్కడ నుంచి మొదలు పెడదాము. ఇక్కడ ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా ఒకప్పుడు భవానీ, ఒకప్పుడు బౌద్ధ భిక్షువులు ఉన్నటువంటి ప్రాంతాలు. ఇవి వాళ్ళు కుండలు, వాళ్ళకు చెందిన వస్తువులు పెట్టుకొని. రైట్? ఇక్కడ వాళ్ళు సేద తీరుతారు. ఇది వన్ బై వన్ ఒకళ్ళనొకళ్ళు హెల్ప్ చేసుకోవడానికి. ఇదొక గుహ, ఇదొక చైత్యపు గుహ. ఆ తర్వాత శోభమ్మ, ఇదొక గుహ. ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తువులు పెట్టుకోవడానికి,
ఏవైనా రాత్రిపూట పడుకోవడానికి దీన్ని సన్యాసులు ఉపయోగించుకునేవాళ్ళు. ఇక్కడ కూర్చునేవాళ్ళు, ఇక్కడ ధ్యానం చేసుకునేవాళ్ళు. యువశ్రీ ఇక్కడ ధ్యానం చేసుకునేవాళ్ళు. ఇదంతా కూడా కాంతి ప్రసరించడానికి కట్టినటువంటి నిర్మాణం. కట్టలేదు, 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 తొలిచారు. మనిషి ఎంత గొప్పవాడు అంటే కొండలను తొలిచారు, కట్టలేదు. అసలు చూడండి ఆ తొలవడం ఎంత గొప్పగా తొలిచారు. ఈరోజు మనకి క్రేన్లని అవని ఇవని జేసీబీలా ఏందా ఏమన్నా ఇప్పుడు, కానీ ఆ రోజుల్లో ఉలులు తీసుకుని శిల్పులు రాత్రి పగలు వీటిని చెక్కారు బౌద్ధ భిక్షువుల కోసం. అసలు యాక్చువల్లీ ఫస్ట్ ఇటు రండి, ఇంకోటి చూద్దాం రండి. బౌల్రాజ్ నడవండి, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ కూడా సేమ్ ఉంది. చూచి ద్వారం ఇక్కడ కూడా చూడండి, వేదిక. దీనిని వేదిక అంటారు బౌద్ధ మతంలో, వేదిక అంటారు. ఇదేమో వాళ్ళు ఉండే చైత్య గుహ, చైత్య గృహ. ఇది బయట నుంచి తీసుకురండి, ఒకసారి బయట నుంచి తీసుకుంటూ రండి అట్లాగే లోనకి, బయట నుంచి తీసుకురండి. చైత్య గృహము అని అంటారు, ఆ లోనకి వచ్చేయండి, చైత్య గృహము అంటారు. అలాగే ఇక్కడ చూడండి ఎంత ఉన్నాయో చూడండి, ఇక్కడ ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఇటు బయటికి రండి, ఇటు బయటికి రండి. ఇక్కడ కూడా ఒక నిర్మాణం జరిగింది, ఇక్కడితో ఈ నిర్మాణం ఆగింది. ఇందులో సమీప ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి బౌద్ధ సన్యాసులుగా మార్చడం జరిగింది. హిస్టరీలో తొలి దశలో యాక్చువల్లీ ఇవన్నీ కూడా బౌద్ధ మతానికి చెందిన చైత్యపు గుహలు. నందు బౌద్ధ మతానికి చెందిన చైత్యపు గుహలు. చరిత్ర లేదు, చరిత్ర లేదు అనేవాళ్ళు ఇది చూడాలి. చరిత్ర లేదు, ఏదో కాగమ్మ కబుర్లే హిస్టరీ అంటే అనుకునేవాళ్ళు ఉన్నారు చాలా మంది, కానీ చరిత్ర జరిగింది, ఇది మన కళ్ళ ముందు ఉంది, రైట్? ఇవన్నీ చైత్య గృహాలు, ఒకప్పుడు బౌద్ధ భిక్షువులు ఉన్నవి, ఓకేనా? ఇది ప్రస్తుతం మనం ఉండవల్లిలో ఉన్నాం. ఉండవల్లి ప్రెస్టీజియస్, ఆంధ్రప్రదేశ్ ప్రెస్టీజియస్ గుహల్లో ఉన్నాం. మొన్న తెలంగాణ గ్రూప్ టూ పరీక్షల్లో, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూ పరీక్షల్లో ఉండవల్లి గుహలు ఏ కాలంలో తొలచబడ్డాయని కూడా అడగడం జరిగింది. అంటే ఎంత ఫేమస్ ఉండవల్లి గుహలు మీరు అర్థం చేసుకోండి. ఇక మళ్ళీ మనం మెట్లు ద్వారా పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. టైం వేస్ట్. ఇక్కడ మనం మెట్లెక్కుతున్నాం, మెట్లెక్కే దశలో రెండవ అంతస్తుకు రాబోతున్నాం. ఒక పెద్ద గుహ, ఒక పెద్ద కొండ, ఈ కొండను గుహలుగా చెక్కారు. ఆ చెక్కడంలో రెండవ అంతస్తుకు మనం రాబోతున్నాం. రెండవ అంతస్తులో ఇక్కడ విచిత్రం ఏంటంటే అప్పట్లో వాడు రాసినటువంటి లిపి మనం ఇక్కడ చూడవచ్చు. ఈ లిపి మూల తెలుగు గ్రాంథికం, మూల తెలుగు గ్రాంథికం ఈ లిపి. ఈ లిపిలో ఎక్కువ ఏముంటాయంటే యాక్చువల్లీ కొంతమంది చెప్పే విధానం ఏంటంటే ఇది పాళీ లిపి అని కొంతమంది అంటారు. బౌద్ధ మతానికి చెందిన అధికార లిపిని పాళీ లిపి అంటారు. అయితే ఇక్కడ మనకి తెలుగు అక్షరాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ లిపిలో ఎక్కువగా ఖ అని ఉంది. ఆ తర్వాత అక్కడ కూడా ఈ ఈ ఖండ తతంగ గణిత అని ఉంది. అంటే మనకి ఒక మాట చెప్పాలంటే కొద్దిగా మూల గ్రాంథికం తెలుగు లిపి ఈ గుహలపై చెక్కబడి ఉంది. మరికొంతమంది వాదం ప్రకారం బహుశా బౌద్ధ భిక్షులు తొలుత ఇక్కడ నివసించారు కాబట్టి ఇది పాళీకి చెందిన లిపి కూడా అయి ఉండొచ్చు. అయితే ఎక్కువ తెలుగు పదాలు కనబడుతున్నాయి ఇక్కడ మనకి బహుశా. కొంతమంది మరికొంతమంది ఏమంటారంటే పురావస్తు శాస్త్రవేత్తలు సంస్కృతం ఇది మూల సంస్కృతం అని కూడా అంటారు. అయితే మాకన్నా హిస్టరీ వాళ్ళకన్నా పురావస్తు శాస్త్రవేత్తలు, శాసనం చదివే ఎపిగ్రఫిక్ శాస్త్రవేత్తలు ఇంకా కరెక్ట్గా క్లియర్గా దీనిని చెప్తారు. ఆల్రెడీ చెప్పే ఉన్నారు శాసనాల్లో, పుస్తకాల్లో. సరే మరి రెండమ్మ రెండు. ఆ తరువాత మనం ఇక్కడికి వచ్చాము మొదటి అంతస్తు. మొదటి అంతస్తులో ఇక్కడ కూడా మనకి ఇది మోడల్లో నిర్మించి ఉండొచ్చు బహుశా. ఇక్కడ కూడా మనకి చిన్న చిన్న గదులు లాంటివి ఉన్నాయి. ఈ గదులకు సంబంధించి కూడా మనకి ఆనవాళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద రాజమందిరం లాంటి హాల్ ఉంది. ఇక్కడ మనకి ఇది మొదటి అంతస్తులో ఉందమ్మా. అమ్మ మొదటి అంతస్తులో కూర్చోమరా. మొదటి అంతస్తులో మనకి విఘ్నాలు కలిగించకుండా కాపాడే దేవుడు,
వినాయకుడు ఉన్నాడు మొదటి అంతస్తులో, అలానే దేవతామూర్తులు మనకి మొదటి అంతస్తులో మనకు కనబడుతున్నారు. ఈ దేవతామూర్తుల్ని చూపించండి. నన్ను చూపించే కన్నా ఎక్కువ మనం ఈ చిత్రాల మీద, ఈ శిల్పాల మీద దృష్టి పెడదాం. చూడండి, దేవతామూర్తులు ఉన్నారు ఇక్కడ కూడా. మన ఉగ్ర నరసింహుడు ఉన్నాడు ఇక్కడ. ఇక్కడ ఇది ఎంత గొప్ప నిర్మాణమో చూడండి, ఇది ఎంత గొప్ప శిల్పమో చూడండి. అన్నపూర్ణ ఎంత గొప్ప శిల్పమో చూడండి. ఇది కథ ఏంటంటే, ప్రహ్లాదుడు వాళ్ళ తండ్రి హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఇబ్బంది పెడుతుంటే ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ఏమంట ప్రార్థించాడట. అప్పుడు విష్ణుమూర్తి అన్నాడట, హిరణ్యకశిపుడిని నేల మీద కాకుండా, నింగి మీద కాకుండా మధ్యలో చంపేస్తాను అని చెప్పి. అదే విష్ణుమూర్తి ఉగ్ర నరసింహ అవతారం ఎత్తి ఇక్కడ మోకాళ్ళ మీద, ఇక్కడ చూడండి మోకాళ్ళ మీద ఇతన్ని పెట్టుకుని ఇతన్ని చీలుస్తున్నాడు, చీలుస్తున్నాడు. ఇది కూడా మనకి సింహ సినిమాలో బాలకృష్ణ కూడా ఇలాంటిది పెట్టాడు. ఆయన కూడా నింగి నేల కాకుండా మోకాళ్ళ మీద పెట్టి విరిచేస్తాడు. సింహ సినిమా మొత్తం ఎక్కడ మనకి విశాఖపట్నం దగ్గర ఉందో చూడండి, సింహాచలాన్ని వెనక బ్యాక్డ్రాప్ లో తీసుకుని సింహ సినిమా తీశారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఉగ్ర నరసింహుడి అవతారం. హిరణ్యకశిపుడిని చీరుస్తున్నటువంటి అవతారం, నేల నింగి కాకుండా మధ్యలో మోకాళ్ళ మీద పెట్టుకుని విష్ణుమూర్తి చేసినటువంటి ప్రయోగం. కాబట్టి ఈ శిల్పం, ఇది ఎక్సలెంట్ శిల్పం. ఇది విష్ణుకుండినుల కాలంలో చైత్యాలు, ఆ తర్వాత పరిణామ క్రమంలో మరో మతంగా మారే క్రమంలో విష్ణుమూర్తికి చెందిన అనేక రూపాలు ఉన్నాయి మీకు తెలుసు, దశావతారాలు. ఆ దశావతారాల్లో ఒక అవతారంగా దీన్ని మనం చెప్పుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మరొక మూర్తి నిలబడి ఉన్నారు. ఇక్కడ మరొక మూర్తి అంటే నాకు పూర్తిగా అంత కమాండింగ్ లేదు హిందూ మత గ్రంథాల మీద. బహుశా మీరు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి మీరు వీటికి కామెంట్లు పెట్టవచ్చు. ఇక్కడ ఇంకొక మూర్తి ఉన్నారు ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ మనం ఇక్కడ కూడా ఒక విగ్రహం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఒక విగ్రహం, ఇక్కడ కూడా ఒక దేవతామూర్తి విగ్రహం. మరి ఇక్కడ కూడా ఒక చిన్నపాటి గదను పెట్టుకుని ఉన్న ఒక స్త్రీ రూపం ఉంది. బహుశా నేను అనుకుంటాను, ఆనంద్ ఇక్కడ చూపించండి, ఈవిడ యక్షిణి అయి ఉండవచ్చు. యక్షుడుల శిల్పాలు దేవాలయాల మీద ఎక్కువ మనకు కనబడతాయి. బహుశా యక్షిణి శిల్పం ఈమె. అలానే ఇక్కడ కూడా యక్షిణి శిల్పం ఉన్నది మనకి. ఇక్కడ కూడా మనకి బహుశా ఇది పాల సముద్రం మీద మదింపు ఏమో అనిపిస్తుంది నాకు. వరుసగా కూర్చుని ఉన్నారు, కింద సర్పం ఆకారం కనబడుతుంది మనకి. కాబట్టి ఇదొక శిల్పం. ఆ తర్వాత ఒకసారి అర్థమవుతుందా మీ అందరికి? ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్న దేవాలయం లాంటిది ఉంది, చిన్నది చతురస్రాకారంలో. ఇక్కడ కూడా విగ్రహాలు. అసలు నాకు తెలిసి ఆ రోజుల్లో శిల్పాలు చెక్కే వాళ్ళకి అసలు ఖాళీ లేదు. నాకు తెలిసి శిల్పాలు చెక్కే వాళ్లను ఆంధ్రుల చరిత్రలో, తెలంగాణ చరిత్రలో శేల వధకులు అంటారు. శేల వధకులు అంటే శిల్పాలు చెక్కేవాళ్ళు. ఇప్పుడు నందు మీరు నేను కలిసి ఒక శిల్పం చెక్కుదాం, చూద్దాం మన వల్ల అవుతుందా? అవ్వదురా తల్లి. కానీ ఆ రోజుల్లో మరి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ శిల్పాలు చెక్కారు. అలానే విష్ణుకుండినులకు చెందిన మరొక ఉండవల్లి గుహల్లో మరొక అంతస్తులోకి వెళ్ళడానికి అనసూయమ్మ ట్రై చేద్దాం, పదండి మరొక అంతస్తుకి వెళ్దాం పదండి. ఇప్పుడు చైతన్య, ఇప్పుడు చూడండి ఒకసారి, విష్ణుకుండినుల కాలంలో ఏర్పాటైనటువంటి ప్రధానమైన ఉండవల్లి కేవ్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఇంతకన్నా మనకి అద్భుతంగా ఉంది సెకండ్ అంతస్తులో. దాని గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రండి కొంచెం తీసుకోండి, చైతన్యకి అర్థమైంది. ఇప్పుడు ఉండవల్లి థర్డ్ రా చైతన్య. ఈ థర్డ్ లో వీళ్ళ అధికార చిహ్నం సింహం. వీళ్ళ అధికార చెప్తా అనసూయ, శబానా, రాజలక్ష్మి, వీళ్ళ అధికార చిహ్నం సింహం. అన్నపూర్ణ ఇదిగో పంచాయతీన సింహం, ఉగ్ర రూపం ఉన్న సింహం, విష్ణుకుండినుల అధికార చిహ్నం. అలానే ఇది సరిగ్గా చూపించారుగా. అలానే ఇంకా మనకి మా భవానీ చెప్పినట్టు అక్కడక్కడ ఏనుగుల శిల్పాలు కూడా చెక్కబడి ఉన్నాయి. అంటే ఏనుగు ఒకటి ఎక్కడరా, బయట నుంచి అడుగు ఏర్పాటు చేశారు. రెండు తొండాలు ఉన్నాయి, వెరీ గుడ్.
ఇవి మనకి ఆ పీరియడ్లోదా నెక్స్ట్ పీరియడ్లోదా అర్థం కావట్లేదు కానీ, బట్ విష్ణుకుండిన నాణ్యాలపై ఏనుగు సింహాల గుర్తులు ఎక్కువ. మరి ఒక మాట చెప్పాలంటే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర అధికార చిహ్నం పూర్ణకుంభం. పూర్ణకుంభం కూడా మరి ఇక్కడే ఉండాలి, అమరావతి స్తూపంపై ఉంది, మళ్ళీ ఉండవల్లి గుహల్లో ఉందని మనం పుస్తకాల్లో చదివాం. మరి ఉండవల్లి గుహల్లో ఎక్కడుందో చూద్దాము, అది మరి మనకేమైనా దొరుకుతుందేమో. రండి, ఇటు సింహాలు మాత్రం మర్చిపోకండి, విష్ణుగుండిన అధికార చిహ్నం సింహం. అలాగే ఇక్కడ కూడా మనకి మన సార్ చెప్పినట్టు ఇది ఏనుగు, ఇక్కడ అధికార చిహ్నం ఏనుగు. ఇది నాకు తెలిసి బౌద్ధ భిక్షువులకి, వివిధ దేశాల నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులకి పండితులకి ఒక ఒక సదస్సు ఏర్పాటు చేసుకోవడానికి కట్టినటువంటిది. కట్టలేదు, చెప్పలేదు. ఆ తర్వాత కాల క్రమ పరిణామ చరిత్రలో ఇవి వేరే గుహలుగా పరిణామం చెందే. ఆ రోజుల్లో అట్లాగే జరిగింది, దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇక్కడికి రండి, మళ్ళీ సింహ ఇక్కడ చూడండి, మళ్ళీ సింహం దగ్గరగా చూపించండి. ఆనందం సింహ అంటే వాడి అధికార చిహ్నం సింహం. అలానే అలానే ఇక్కడ విష్ణువుకి చెందినటువంటి బహుశా నాకు తెలిసి వరుసగా ఇక్కడ నుంచి తీసుకోండి దశావతారాలు ఏర్పాటు చేశారని నేను అనుకుంటున్నాను. ఇటు ఇటు లైట్ లైట్ పెట్టి దశావతారాలు ఉన్నాయని నేను అనుకుంటాను. అయితే ఇక్కడ మనకి రామానుజాచార్యుల వారు ఉన్నారు. బహుశా ఇది 12వ శతాబ్దంలో చెక్ ఉండొచ్చు, ఇవన్నీ 12వ ట్వెల్త్ సెంచరీలో చెక్ ఉండొచ్చు. రామానుజాచార్యుల వారు ఉన్నారు ఇక్కడ. రామానుజాచార్యుల వారు అంటే వైష్ణవ మతానికి చెందినటువంటి గురు. ఎక్కడ? తమిళనాడు శ్రీ పెరంబదూరులో జన్మించారు రామానుజాచార్య. రామానుజాచార్య వైష్ణవ మతానికి గురు, కాబట్టి ఆయన విగ్రహం ఇది. అంటే 12వ సెంచరీలో బహుశా ఇవి ఏర్పాటు చేసి ఉండొచ్చు. 12వ సెంచరీ మీన్స్ ఇన్ ది టైమ్ ఆఫ్ వేంగి చాణక్యులు. మన ఆంధ్రప్రదేశ్లో వేంగి చాణక్యులు పరిపాలించారు 12వ శతాబ్దంలో. అప్పుడే రామానుజాచార్యులు చాలా ఫేమస్. ఆ టైంలో బహుశా ఆయనను ఉదాహరణగా తీసుకుని ఈ యొక్క అవతారాలన్నీ ఇక్కడ నిర్మించి ఉండడం జరిగింది, బహుశా దానికి సంబంధించి. ఆ తర్వాత మనకి ఇక అద్భుతమైనది గొప్పది, అద్భుతమైనది గొప్పది. ఇక్కడ చూడండి, శయనిస్తున్న విష్ణుమూర్తి విగ్రహం ఇక్కడ మనం చూడవచ్చు. చెప్పులు తీసిరండి, చెప్పులు పక్కన పెట్టరండి, బయట పెట్టరండి. శయనిస్తున్న విష్ణుమూర్తి విగ్రహాన్ని మనం చూడవచ్చు. శయనిస్తున్న విష్ణుమూర్తి విగ్రహం, ఎస్. మనకి ఒక రాతితో ఇలాంటి దేవతామూర్తులను సృష్టించవచ్చని విష్ణుకుండినులు నిరూపించారు. సాధారణంగా దేవాలయాల్లో నాలుగు పక్కల మామూలుగా పెట్టిన దేవాలయాల్లో నాలుగు పక్కల పౌరాజ్ ఏమంటారు, గరుడ పక్షికి చెందినటువంటి ఆ ఫేసులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఇది గుహా దేవాలయం కాబట్టి ఇట్స్ ఏ కాలడ్ యాజ్ ఏ కేవ్ టెంపుల్ చైతన్య గుహా దేవాలయాలు కాబట్టి ఇక్కడ గరుత్మంతుడు ఉన్నాడు చూడండి. ఇక్కడ గరుత్మంతుల వారు ఉన్నారు. ఇక్కడ ఇది విగ్రహం, ఇది రాతితో మలచబడిన, రాతితో చెక్కబడిన రాక్ కట్ కేవ్ విష్ణుమూర్తి శయనిస్తున్న విగ్రహం. భారతదేశంలో మూడు చోట్ల ఇలాంటివి ఉన్నాయి. ఆ మూడు చోట్ల ఉన్నటువంటి వాటిల్లో ఒకటి మన వికారాబాద్ జిల్లా అనంతగిరి గుట్టల్లో ఉంది, నేను చూశాను పోయిన సమ్మర్లో. ఆ తర్వాత ఇంకోటి త్రివేంద్రంలో ఉంది తిరువనంతపురంలో ఈ శయనిస్తున్న విష్ణుమూర్తి. మూడవది మనం ఈ ఉండవల్లిలో చూడొచ్చు. ఒక్కసారి ఈ పడుకుని ఉన్న శయనిస్తున్న విష్ణుమూర్తి విగ్రహాన్ని అసలు చెక్కారు శిల్పులు చెబుతుంటే నా ఒళ్ళే గగురు పొడుస్తుంది. అంటే ఆ రీతిన ఎంత బ్రహ్మాండంగా చెక్కారో చూడండి. అయితే చెక్కుతూ అక్కడ ఒక చెయ్యిని మర్చిపోయారు. కొంతమంది ఏమంటారంటే ఆ చెయ్యిని బుద్ధుడి చెయ్యి అని అంటారు. గౌతమ బుద్ధుడి చెయ్యి అది, ఎందుకంటే వారు పడుకున్నారు విష్ణుమూర్తి, అక్కడ ఒక చెయ్యి రైజ్ అయి ఉంది, అది బుద్ధుడిది. ఎందుకంటే వన్స్ అపాన్ ఎ టైం చైత్యాలు ఉండేవి, అందువల్ల బహుశా బుద్ధుడి చెయ్యిని మర్చిపోయి ఇలా ఏర్పాటు చేసి విష్ణు చేతిలో కలిపారేమో అనేది ఒక ఆలోచన అంతే. మీరెవరు మనసులోకి తీసుకోకండి, ఇప్పుడు ఏ దేవుడు ఉన్నాడో ఆ దేవుడే కొలుద్దాం, డోంట్ వరీ. కాబట్టి ఆ చెయ్యి బుద్ధుడిది అని అంటారు. ఏది ఏమైనా శయనిస్తున్న అతి అద్భుతమైన నాగ పడగలకు చెందిన స్వామీజీ అయిన ఆయన నీడలో విశ్రమిస్తున్న విష్ణుమూర్తిని మీరు చూడొచ్చు. శయనిస్తున్న విష్ణుమూర్తి విగ్రహం ఒక మనిషి వల్ల అవుతుందా అని అనుకుంటాం మనం. ఆ రోజుల్లో ఆ శిల్పులు చెక్కారు. రాజ్యలక్ష్మి ఒకసారి చూడు, తల్లి ఒకసారి చూడండి, నందు ఒకసారి చూడండి. మీరు విష్ణుమూర్తి పాదాల దగ్గర ఉన్నారు. మీరు ఒక మాట చెప్పాలంటే ఒకసారి పాదాలను కళ్ళకు అద్దుకోండి. ఎందుకంటే గొప్ప గొప్ప దేవుళ్ళు మనుషులకి మేలు చేయడానికి పుట్టినటువంటి మహానుభావులు.
మళ్ళీ అక్కడ కూడా ఒక గరుత్మంతుడికి చెందినటువంటి విగ్రహం ఉంది, ఆ విష్ణుమూర్తి పాదాల దగ్గర. ఇక్కడ గరుత్మంతుడి విగ్రహం ఉంది. ఆనంద మళ్ళీ ఒకసారి పైన చూడండి, పైన చూపించండి, అక్కడ లక్ష్మి, ఆ తర్వాత విగ్రహం, ఆ తర్వాత ఇంకొక విగ్రహం, ఆ తర్వాత యక్షిని విగ్రహం, ఆ తర్వాత యక్షిని విగ్రహం. అక్కడ చూస్తేనేమో గదతో ఉన్నటువంటి ఒక యోధుడు, ఆ పక్కనేమో నందు తల మీద తీసుకోండి, నందు తల మీద ఉన్న ఒక కత్తితో ఉన్నటువంటి విష్ణుమూర్తికి రక్షకుడి యొక్క విగ్రహాన్ని చెక్కారు. అంటే బహుశా ఆ రోజుల్లో ఆ మతానికి చెందిన ఇబ్బందులు ఉండొచ్చు, అందువల్ల విష్ణుమూర్తిని రక్షించడానికి వారు ఇట్లా ఒక ఉగ్ర రూపంలో ఉన్నటువంటి విగ్రహం. ఆనంద అటు చూపించండి, మీ అనక విగ్రహం ఉగ్ర రూపంలో కత్తితో కూర్చున్నటువంటి విగ్రహాన్ని ఇక్కడ చెక్కారు. పై నుంచి కింద ఒకసారి చూపించండి. భారతదేశంలో 3 చోట్ల మాత్రమే ఇలాంటి విగ్రహాలు ఉన్నాయి. అనంతగిరి తెలంగాణ, ఉండవల్లి ఆంధ్ర, దానితో తిరువనంతపురం ఇది మన కేరళ. ఈ 3 చోట్ల ఇలాంటి విగ్రహాలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి విగ్రహాలు. విష్ణుకుండినులు వీటిని చెక్కడం ద్వారా ప్రజల్లో సంస్కృతం అనసూయమ్మ, ప్రజల్లో వైష్ణవం, ప్రజల్లో వైష్ణవ గుహాలయాలు, ప్రజల్లో పాపభీతి, ప్రజల్లో ధర్మం, వీటన్నిటిని వీళ్ళు ఎక్కించడానికి ప్రయత్నం చేశారు. ఈ ఇంత గొప్పగా విష్ణుమూర్తి చెక్కారని అంటే, నేను కింద మీకు చెప్పినట్టు సముద్రగుప్తుడి ప్రభావం ప్రధానంగా ఉంది. సముద్రగుప్తుడు చెప్పేళ్ళాడు దక్షిణ భారతదేశానికి వచ్చి, ఆ ప్రభావంతోనే విష్ణుకుండినులు ఈ గుహలను తొలిచి ఏర్పాటు చేశారు. ఈ ఒక గుహలే కాదు, యువశ్రీ, మన మొగలరాజపురం గుహలు, ఈ ఉండవల్లి గుహలు, ఇవి కాక శివుడికి చెందిన గుహలు ఎక్కడాని అంటే నందు భైరవ కోన, ఇది మన ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. ప్రకాశం దేనాసు నెల్లూరు బోర్డర్లో ఉంటాయి భైరవ కోనాన్ని. శివుడికి చెందిన గుహలు వాటిల్లో కూడా ఇలాగే చెక్కబడి ఉన్నాయి. భైరవ కోన గుహలు, మొగలరాజపురం గుహలు, ఉండవల్లి గుహలు విష్ణుకుండినులకు చెందినవి. వాళ్ళు ఉన్నారు శవానా, వాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయారు. ఎప్పుడు క్రీస్తు శకం 500 లేదా 600 అయినా నేటికి వాళ్ళ వారసులుగా మనం ఆ దేవాలయాన్ని కట్టుకుంటూ వాళ్ళను కొలుచుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి ఆనంద్ ఒకసారి మళ్ళీ మీకు ఇప్పుడు డౌట్ ఉంటే ఏమన్నా అడగండి నన్ను. మన విష్ణుమూర్తి చెంత డౌట్లు తీర్చుకుందాం, మన దేవుడి చెంత డౌట్లు తీర్చుకుందాం. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. స్వయంభూ అంటే చెక్కడమే, అంటే ఇక్కడ విష్ణుమూర్తి రూపం వెలిసిందని అంటారు. బట్ మన మా హిస్టరీకి వచ్చేటప్పటికి ఏంటంటే చెక్కడం జరిగింది. అంటే ఇక్కడ దేవుడు వెలిశాడు, ఆ దేవుడు ఏంటంటే ఒక రూపం ఇవ్వాలి కదా, ఆ రూపంలో ఇక్కడ విగ్రహాన్ని చెక్కారు. స్వయంభూ అంటారు లేదు, దాంట్లో ప్రదర్శనలు కానీ, బట్ స్వయంభూ అంటారు కానీ, బట్ దానిని ఇక్కడ చెక్కారు. బహుశా ఏదో ఒక చిన్న విగ్రహం లాంటిది ఏదో కనబడి ఉండొచ్చు ఇక్కడ, దాన్ని ఆధారం చేసుకుని దీన్ని చెక్కారు. దాన్ని బట్టి చెక్కారు. చెక్కిందే విష్ణుకుండిన పీరియడ్లో చెక్కిందే, ఇది తెచ్చిపెట్టిందే కాదు, స్టోన్ ఇదంతా తొలిచిందే. అసలు ఇదంతా తొలిచి కొన్ని టన్నుల ఈ వేస్ట్ ఉన్నటువంటి ఈ మట్టిని, ఈ గుట్టల్లో ఉన్న మట్టిని తీసి పారబోసి ఎక్కడ విగ్రహం పెట్టాలో అక్కడ చెక్కారు, ఎక్కడ స్తంభాలు పెట్టాలో అక్కడ వదిలేశారు. మనుషులు తిరగాలి కాబట్టి ఆ ఖాళీ ప్లేసులు అన్ని ఉన్నాయిగా, అవి తొలిచేసి బయటపడేశారు. 1000 స్తంభాల గుడి కాకతీయుల పీరియడ్లో హన్మకొండ ఎంత గొప్పదో, ఉండవల్లి గోలు అంతే గొప్ప. ఇదేంటంటే అసలు ముందు ప్లాన్ చేసుకోవాలి, ఇది పెద్ద ఇంజనీరింగ్ ప్లాన్ ఇది. అంటే ఇట్లా చెక్కాలి అంటే మామూలు విషయం కాదుగా, స్టోర్ని ఎక్కడ వరకు కట్ చేయాలి, ఎక్కడ నుంచి తీసి బయటపడేయాలి, ఎక్కడ చెయ్యి వస్తుంది, ఎక్కడ ఎలా పెట్టాలి, ఇదంతా ఒక ఇంజనీరింగ్ ప్లాన్ ఆ రోజుల్లోనే మన ఆంధ్రాలో విష్ణుకుండి చేయించు. అంటే ఇది ఒకటే కాదు కానీ ఇది పెద్దది. ఒక రకంగా నిలబెడితే మనకి హుషన్ సాగర్లో బుద్ధుడు అంతా, ఒకసారి నిలబెడితే మైసూర్లో శ్రావణ బెల్గొడ అని ఉంది, అక్కడ గోమటేశ్వరుడు అని ఉంటాడు నిలబడి జైనం, అంత ఎత్తు నిలబడితే ఒకసారి ఈ మనిషి కనుక ఈ మహానుభావుడు విష్ణు కనుక నిలబడితే. కాబట్టి శయనిస్తున్నది పెట్టారు మనకి పురాణాల్లో, వాటిలో వీటిలో శయనిస్తున్న విష్ణుమూర్తి విగ్రహాలు ఉన్నాయి. కాబట్టి అవునా, కరెక్ట్, అది కూడా వాస్తవం. మనకి ఏంటంటే ఇక్కడ రూపాలు 2-3 ఏర్పాటు చేశారు, 3 రూపాలు ఏర్పాటు చేశారు. కిందకు వస్తేనేమో ఆ హారాలు అయింది చూస్తేనేమో లక్ష్మీదేవి కలువపు అట్లా మనం అర్థం చేసుకోవాలి, అట్లా ఆ రూపాన్ని అట్లా అర్థం చేసుకోవాలి మనం. అది ఆ తర్వాత ఇక వీళ్ళందరూ ఏంటంటే ఈయన ప్రొటెక్షన్, ప్రొటెక్షన్ ఈయనకి ప్రొటెక్షన్. అంటే ఆ రోజుల్లో మతాల మధ్య కొన్ని గొడవలు ఉండే, జైన మతం బౌద్ధ మతం అని, ఇప్పుడంటే వేరే స్టోరీ. అప్పుడు దాంట్లో ప్రొటెక్ట్ చేయడానికి ఇక్కడ గద, రాక్షసులు కాదు భటులు, వీర గల్స్ అంటారు వీళ్ళని, వీర గల్స్ అని అంటే వీరులు ప్రొటెక్షన్ కోసం ఏర్పాటు చేసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళని మనం కొండ రాయిలో చెక్కారు వీళ్ళు, బట్ మనకి ఓళ్ళల్లో ఇటు ఆయుధాలు పట్టుకుని నిలబడిన బొమ్మ విగ్రహాలు దొరుకుతుంటాయి అక్కడక్కడ పొలిమేరల్లో, అక్కడక్కడ ఇలా నిలబడి ఉంటారు ఆయుధాలు తీసుకుంటారు.
వాళ్ళే ఇక్కడ పెద్దగా పెద్దగా వీటిలో మలిచారు. అక్కడేమో మామూలుగా ఇలా నిలబడి ఉంటారు ఆయుధాలు రక్షకులు అంతే. ఆ రక్షకులు అంతే అంటే వేరే మతం ఏది రాకుండా వాళ్ళు వీళ్ళిద్దరిని ప్రొటెక్ట్ గా ఈ మన దేవుడి దగ్గర పెట్టారు. ఆ రోజుల్లో జైన బౌద్ధ వైష్ణవ అని చెప్పి గొడవలు అవుతుండే ఇది 5-6 శతాబ్దాలు. ఆ టైంలో గొడవల్లో జరిగినటువంటి క్షేత్రం ఈరోజు వైష్ణవ మూర్తిగా పూజలు అనేది ఆ మునీశ్వరుడే అని చెప్పండి. ఏది పూర్తి కింద ఉన్న వాటిలోనా వాళ్ళంతా మునీశ్వరుడే అంటే వాళ్ళ ముఖాన్ని బట్టి ఆ రోజుల్లో జనాలు ఈ ఆకారంలో ఉండేవాళ్ళు. ఈ ఆకారంలో తిరిగేవాళ్ళు అలా మనం చెప్పచ్చు. వాళ్ళు మెయిన్ ఇది హైలైట్ ఉండవల్లి వస్తే అన్నిటికన్నా శిఖరం అన్ని చెప్పుకుని పీకి వెళ్ళేటప్పుడు ఇది శిఖరం. అథారిటీ దారి సినిమాలో చివరిలో పవన్ కళ్యాణ్ రైల్వే స్టేషన్ లో ఏడుస్తారు చూడండి అది పీక్ అది నటన. ఇది కూడా పీక్ శిఖరం. ఇది ఇది గుహా దేవాలయాల్లో దేవాలయం కాదు ఇది దేవాలయం కాదు గుహా దేవాలయం. రాక్ కట్ కేవ్ టెంపుల్ రాతిని తొలిచి మలచిన దేవాలయం. ఓకే మరి ఆనంద్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఇంకా గరు మన మునీశ్వరుడు ఇందాక సార్ అడిగినట్టు మునీశ్వరుడు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ గరుత్మంతుడు దేవాలయాలకి 4 దిక్కులా ఉంటారు గరుత్మంతుడు. ఇక్కడ నాగరాజు ఈ నాగరాజును కూడా గుర్తుపెట్టుకోండి. నాగరాజు నువ్వు ఉన్నావు కదా నాగరాజు ఇక్కడ. ఈరోజు మనం కాలేజీ నుంచి వచ్చాం ఇక్కడ మనం చూసాం అన్నపూర్ణ రాజలక్ష్మి ఇలాంటి గుహల్ని మళ్ళీ మనం ఎప్పుడు చూడలేము మన లైఫ్లో. మాట చెప్పాలంటే నిజంగా ఒక మాట చెప్పాలంటే విష్ణువు సైలెన్స్గా ఉన్నాడు. వీళ్ళు మన నాగరాజు సేనిస్తున్న విష్ణుమూర్తి విగ్రహం పైన ప్రొడక్షన్గా నాగరాజు 1, 2, 3, 4, 7 పడగల నాగరాజు 7 పడగల నాగరాజు విష్ణువుకి ప్రొడక్షన్గా ఉండడం అనేది ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది. ఒకప్పుడు 7 పడుగుల నాగరాజు విష్ణువుకి ప్రొడక్షన్గా ఉండడం వల్లే విష్ణువుకి ఏ బాధలు ఉండవనేది మన వాళ్ళు చెప్తున్నటువంటి ఇతిహాసం. కాబట్టి థ్యాంక్ యూ. మరి నేను మరి ముగిస్తాను మరి ఉండవల్లి. నేను మీ హిస్టరీ రఫీ సార్ని ఉంటాను మరి. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ. మళ్ళీ మన పిల్లలు చూడాల్సింది చాలా ఉన్నాయి. ఈరోజు ఉండవల్లి చూపించాను మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ హిస్టరీ రఫీ సార్ని థ్యాంక్ యూ వెరీ మచ్.